it. సత్యవేదసారం అనే మా కార్యక్రమానికి మరోసారి వేద విద్యార్థులకు శిష్యులకు నేర్చుకునే మనస్సు గలవారికి స్వాగతం పలుకుతున్నాం ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్నే మళ్ళీ చదువుతున్నాను చిత్తగించండి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా చదవబడినటువంటి ఈ లేఖన భాగము మనకు అసంఖ్యాకమైన పాఠాలను నేర్పిస్తుంది ఇరవైవ శతాబ్దపు దైవ ప్రవక్తగా ఆధునిక ప్రవక్తగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ ఏ డబ్ల్యూ టోజర్ గారు ఒక మాట అన్నారు ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ బేసికలీ థియోలాజికల్ ఈ భూమి మీద ఉన్న సమస్యలు అన్నీ కూడా మౌలికంగా వేదాంతపరమైనవి అంటే దానికి అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆయన మాటలను ఆయన గ్రంథాన్ని సరైన విధంగా అర్థం చేసుకోకపోవడమే అన్ని సమస్యలకు మూల కారణం అన్నారు ఆయన ఏ సమస్య అయినా కానివ్వండి అది ఆర్థిక సమస్య కానివ్వండి ఆరోగ్య సమస్య కానివ్వండి కుటుంబ సంబంధమైన అనైక్యత కానివ్వండి మానసిక అశాంతి కానివ్వండి రాజకీయ పరమైనది కానివ్వండి ఇంకా ఏదైనా కానివ్వండి మానవ జాతి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు మూలము దేవుని గూర్చి సరైన జ్ఞానము లేకపోవడమే దేవుని గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే అనేకులు సత్యదేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారంటే కారణం దేవుని గ్రంథం వారికి అర్థం కాకపోవడమే సత్యదేవుని తెలుసుకున్న వారు కూడా అనేకానేక శాఖోపశాఖలుగా చీలిపోయి నిర్వీర్యమై బలహీనులై ఒకరితోనొకరు పొసగక దేవునికి అవమానం చేస్తూ తమకు తాము నష్టం కలిగించుకుంటున్నారంటే కారణం దేవుని గ్రంథం సరిగా అర్థం చేసుకోలేనందు చేతనే ప్రిలారా ఈనాడు డినామినేషన్ వ్యవస్థ ఎందుకున్నది దేవుని గ్రంథం బోధకులకి అర్థం చేత ప్రిలారా ఈ కారణం చేత దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యేక భారాన్ని బట్టి దేవుని గ్రంథాన్ని ఆమూలాగ్రము ఆశాంతము ప్రారంభము నుండి చివరి వరకు దేవుని గ్రంథాన్ని సక్రమముగా వ్యాఖ్యానించి సరైన భావము భాష్యము చెప్పి దేవుని గ్రంథములోని అసలైనటువంటి సందేశాన్ని ప్రజలకు అందించాలి అని నేను ప్రయత్నం ప్రారంభించాను ఆ ప్రయత్నంలో భాగంగానే ఆది కాండములోని మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానించడం వ్యాఖ్యానించడం ప్రారంభించాను అనేక సందేశాలు ఈ వచనం నుండి మనం తీసుకున్న తర్వాత మన దేశంలో క్రైస్తవుల మీద మన ప్రియ సహోదర సహోదరుల మీద మన పొరుగు రాష్ట్రాల్లో దాడులు ప్రారంభమైనవి ఆ సమయంలో దేవుడిచ్చిన ప్రత్యేక భారాన్ని బట్టి సమయానుకూలమైన సమయోచితమైన కంటెంపరీ అప్లికేషన్ సమకాలీన అన్వయింపు కలిగినటువంటి సందేశాలు ఇవ్వాలని కొంచెం ఈ ప్రధానమైన అంశము నుండి మనం పక్కకు తొలిగాం మీలో చాలామంది ఆ సమకాలీన విలువలు కలిగిన ప్రత్యేక సందేశాలను విన్నారు ఆదరించారు మమ్మను ప్రోత్సహిస్తూ మీ యొక్క స్పందన మాకు తెలియజేశారు అలాంటి వారికి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మళ్ళీ మన ప్రధాన ధ్యానాంశంలోకి వస్తున్నాము ఇంతకు మునిపే మనం చెప్పుకున్నాం ఈ ఆది మొదటి అధ్యాయములో చెప్పబడినటువంటి ఈ సృష్టి కార్యక్రమ కథనము కేవలము జరిగిన సంగతి జరిగినట్టు చెప్పుకురావడం మాత్రమే కాదు ఇది చారిత్రకంగా ఏమి జరిగిందో దేవుడు మనకు చెబుతున్నాడు అని మనం భావిస్తున్నాం కాదని నేను అనడం లేదు ఇలాగే జరిగింది దేవుడు భూమిని ఆకాశమును ఇలాగే సృష్టించాడు మాట ద్వారా సృష్టించాడు ఆ అభిప్రాయము ఆ నమ్మకము సత్యమే వాస్తవమే కానీ అక్కడ మరింత లోతైన ఒక విషయం ఉన్నది దానిని సాధారణంగా సార్వత్రికంగా బైబిల్ పాఠకులు పోగొట్టుకుంటున్నారు చూడలేకపోతున్నారు దేవుడు సృష్టిని ఇలాగా ఈ క్రమవరుసలో చేశాడు నిజమే కానీ జరిగింది జరిగినట్టు చెప్పడమే కాకుండా మరింత నిగూఢమైన ఒక సందేశాన్ని దేవుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడని మనం గ్రహించడానికి ఒక కీలకముంది ఇక్కడ ఈ సృష్టి కార్యక్రమ కథనములో అనేకమైన అపసవ్యంగా కనబడే సంగతులు ఉన్నాయి మొట్టమొదటి విషయం ఆ సర్వశక్తి గల దేవుడు ఆరు రోజులు ఎందుకు సృష్టిని చేయాల్సి వచ్చింది అనేది మొట్టమొదటి ప్రశ్న ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వచనంలో దావీదు భక్తుడు అంటాడు ఆయన మాట సెలవీయగానే ఆ ప్రకారం ఆయను ప్రభు మాట్లాడగానే కార్యము స్థిరపరచబడింది మరి ఈ సకల చరాచర ప్రకృతి ప్రాణికోటి ఈ విశ్వము ఈ బ్రహ్మాండము తాను పలికిన ఒక మాట చేత సృష్టింపగల సమర్థుడై ఉండగా ఆయన ఎందుకు ఆరు రోజులు తీసుకున్నాడు అంటే ఆరు ప్రత్యేకమైన సత్యాలను ఆయన మనకు ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రిలారా మరోసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మొదటి రోజు వెలుగును సృష్టించాడు రెండవ రోజు ఆకాశ విశాలమును సృజించాడు ఆ విశాలము ఖాళీగానే ఉంది దాన్ని అలాగ వదిలేసి మూడవ రోజు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న జలములన్నిటినీ ఒకచోట కూర్చి ఆరిన నేలను ఒకచోట కనబడ చేశాడు ఈ ఆరిన నేల మీద సకల విధములైన వృక్షజాతులను ఆయన సృష్టించాడు అప్పుడు నాలుగవ రోజున ఆ శూన్యమైనటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఆకాశ మండలాన్ని జ్యోతులతో నింపే కార్యక్రమం ఆయన చేపట్టాడు రెండవ రోజు ఆకాశం ఖాళీగా ఉంది మూడవ రోజు ఆకాశం ఖాళీగా ఉంది ఆరిన నేల కనబడగానే అక్కడ మొక్కలను ఆయన పుట్టించాడు కానీ ఖాళీ ఆకాశాన్ని సృజింపగానే అక్కడ జ్యోతులను సృజింపలేదు నాలుగవ రోజు వరకు ఆగాడు ఈ నాలుగవ రోజున ఆయన సూర్య చంద్ర నక్షత్రాలను నిర్మించాడు అనగానే ఆలోచన పరులకు ఒక ప్రశ్న పుడుతుంది ఆ ప్రశ్న ఏమిటంటే మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను అస్తమయము ఉదయము కలుగగా మూడవ ఆయన అన్నాడు నాలుగవ రోజు వచ్చి దేవుడు సూర్యుణ్ణి సృష్టించాడు ఈనాడు మనం మాట్లాడుకుంటాం ఉదయము అస్తమయము అంటే సూర్యోదయము సూర్యాస్తమయము అని అర్థం మరి ఆనాడు మూడు దినముల పాటు ఉదయించింది ఏమిటి అస్తమించింది ఏమిటి సూర్యుడు లేనప్పుడు ఏమిటి ఉదయించింది ఏమిటి అస్తమించింది అనే ప్రశ్నకు సమాధానం నేను ఇంతకు మునుపు సందేశంలో చెప్పాను వెలుగే ఉదయించింది వెలుగే అస్తమించింది ఇక్కడ దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే సూర్యుడు నాలుగవ దినాన సృష్టించబడక మునుపు వెలుగు తనంత తానుగా ఉదయించింది సూర్యుడు సృష్టింపబడిన తరువాత అంతకు మునుపున్న వెలుగంతా వచ్చి ఈ సూర్యుడి లోపల విలీనమైపోయింది ఆనాడు సూర్యుని సృష్టి జరగడానికి ముందు సూర్యునికి వేరుగా అనేది ఉండింది కానీ సూర్యుని సృష్టి జరిగిన తరువాత ఇక మానవలోకానికి ఈ భూలోకానికి వెలుగంటూ కలిగితే వెలుగంటూ ఉదయిస్తే అది సూర్యునితో పాటుగా మాత్రమే ఉదయిస్తుంది ఈనాడు సూర్యునికి వేరుగా వెలుగు మనకు దొరకదు తిలారా వెలుగంటే దేవుడని సూర్యుడు అంటే క్రీస్తు అని నేను విన్నవించాను యోహాను రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం ఐదో వచనంలో మన దేవుడు వెలుగై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనంలో యహోవా సూర్యుడై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది క్రీస్తు ఉదయించకముందు దేవత్వం ఉన్నది కానీ ఆ దేవత్వం అంతా క్రీస్తు ఉదయించాక వచ్చి క్రీస్తులోనే గూడు కట్టుకొని నివసించుచున్నది క్రీస్తు అవతారానికి ముందు దేవుడు సకల నరజాతులతోనూ మాట్లాడాడు అన్ని మానవ జాతులలోనూ యథార్థముగా దేవుని అన్వేషించిన వారిని ఆయన దర్శించాడు క్రీస్తు ఉదయించకముందు క్రీస్తు అవతరించకముందు దేవుడు ఒక వెలుగుగా అన్ని జాతుల మహర్షులతో సాధకులతో అన్వేషకులతో ఆరాధకులతో మాట్లాడాడు కాబట్టి మన వేదాలలో క్రీస్తుకు పూర్వం వ్రాయబడ్డ వేదాలలో దేవుని సత్యం నిక్షిప్తమై నిగూఢమై దాచబడి వ్రాయబడి మనకు అందించబడింది క్రీస్తు ఉదయించిన తరువాత కథ వేరు పరిస్థితి వేరు సూర్యుడు వచ్చాక సూర్యుడు అస్తమిస్తే అతనితో పాటు వెలుగెళ్ళిపోతుంది మళ్ళీ సూర్యుడు రావాలి తూర్పును ఉదయించాలి అప్పుడే వెలుగు లోకానికి వస్తుంది ఈనాడు క్రీస్తు లేకుండా దేవుడు దొరకడు క్రీస్తుకు వెలుపల దేవుణ్ణి వెతకడం కూడా వ్యర్థమే అన్న సత్యాన్ని మనం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు బైబిల్ మనకు ఉపదేశిస్తుంది బైబిల్ మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే క్రీస్తు అవతారానికి ముందు దేవుడు నరజాతులకు ప్రత్యక్షమైనాడు క్రీస్తు అవతారము తరువాత దేవుని పాలసీ మారింది క్రీస్తు నందు మాత్రమే దేవుడు మనకు దొరుకుతాడు సూర్యునిలో మాత్రమే వెలుగు దొరుకుతుంది అది పరిస్థితి ఇలాంటి పాఠాలు ఎన్నో చెప్పడానికి ఈ సృష్టి కథనము ఇంత విడ్డూరంగా వ్రాయబడింది ప్రియులారా ఈ సృష్టి కథనములో మరొక అద్భుతమైనటువంటి సత్యము వేదాంత మర్మము దాచబడి ఉంది దానిని ఈనాడు మీతో పంచుకుంటాను ఆది కాండములో దేవుడు ఏ రోజు ఏమి సృష్టించాడో ఇవన్నీ నేను ఇప్పుడు చదివి మీకు వినిపించటం వృధా కాలయాపన అవుతుంది టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి మీరు చదువుకోవచ్చు దేవుడు ఈ సృష్టి ప్రారంభించినప్పుడట మొట్టమొదట ఆయన సృష్టించిన ప్రాణి ఒక చెట్టు ఒక మొక్క రెండవదిగా ఆయన సృష్టించిన ప్రాణులు జలచరములు దేవుడు మూడవనాడు వృక్ష సంతతిని సృష్టించాడు వృక్ష జాతులను సృష్టించాడు నాలుగవ నాడు ఆకాశ మండలములోని ఆ సూర్య చంద్ర నక్షత్రాది జ్యోతులను ఖగోళాలను దేవుడు సృష్టించాడు మళ్ళీ ఐదవ రోజు నీళ్లలోకి వచ్చాడు ఆయన నీళ్లలో మహామత్స్యములు రకరకముల జలచరములను ఆకాశ పక్షులను ఆయన సృష్టించాడు ఇది ఐదవ రోజు ఆరవ రోజు ఆయన జంతువులను మరియు మానవుణ్ణి సృష్టించాడు ఈ రెండు జరిగింది ఒకరోజే భూజంతువులు మరియు నరమానవుడు ఒకరోజే సృష్టింపబడ్డారు ఈ విషయంలో మనం కొంచెం ముందుకు లోతుకు తరచి పరిశోధించుకుని వెళితే డార్విన్ థియరీలో జీవ పరిణామ సిద్ధాంతము ప్రతిపాదించిన డార్విన్ అనే శాస్త్రవేత్త చెప్పిన మాట ఏమిటంటే ఈ భూమి మీద ప్రాణికోటి ఏ క్రమములో ఉద్భవించిందో ముందు ఏ ప్రాణి తర్వాత ఏ ప్రాణి ఉద్భవించిందో దాన్ని మనము కనుక్కోవడానికి ఈ భూమి మీద ఆధారములున్నవి శిలాజములు ఉన్నవి ఆ శిలాజములు ఏమిటి అంటే వాటిని ఫాసిల్స్ అంటారు భూమిలోని లోపలి పొరల్లో ఇరుక్కుపోయి నిక్షిప్తమైనటువంటి ప్రాచీన కాలపు ప్రాణుల అస్థి పంజరాలు వాటిని శిలాజాలు అంటారు ఫాసిల్స్ ఈ భూమి అంతా ఒకే గడ్డ కింద లేదు ఒకే రకమైనటువంటి నేల కాదు పొరలు 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 పొరలుగా ఉంది భూమి అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి శిలాజము లేక ఫాసిల్ ఏమిటంటే మొక్కలు మొక్కల ఫాసిల్స్ ఉన్నాయి ఆ తర్వాత కొంచెం పై పొరలు అంటే కాస్త రీసెంట్ క్రియేషన్ అనమాట రీసెంట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ చేపలు ఉన్నవి ఇంకా కొంచెం పైకి వచ్చిన తర్వాత పక్షుల అస్థి పంజరాలు భూమి పొరల్లో ఉన్నాయి ఇంకా కొంచెం పైకి వచ్చిన తర్వాత పై పొరల్లో మరి జంతువుల యొక్క ఉభయ చరాల యొక్క అంటే నీళ్లలోనూ భూమి మీద కూడా చలింపగల చలింపగల బ్రతకగల ప్రాణులు కప్పలు తాబేళ్ళు లాంటివన్నమాట వాటి శిరాజాలు దొరికాయి ఇంకా పై పొరల్లోకి వచ్చాక జంతువులు భూమి మీద మాత్రమే సంచరింపగల జంతువులు వాటి అస్థి పంజరాలు దొరికాయి ఇంకా పై పొరల్లోకి వచ్చాక మానవుని అస్థి పంజరాలు దొరికినాయి అంటే భూమి మీద కనబడిన మొట్టమొదటి ప్రాణి మొక్క ఆ తర్వాతి దశలో చేపలు ఆ తర్వాతి దశలో పక్షులు ఆ తర్వాత ఉభయచరాలు ఆ తర్వాత జంతువులు ఆ తర్వాత మనుషులు ఇలాగా ఈ భూమి మీద ప్రాణికోటి ఉత్పన్నమైంది అని చెబుతున్నారు పరిణామవాదులు నాస్తికులు హేతువాదులు ప్రిలారా నాస్తికులు హేతువాదులు సంబరపడేది ఏమిటంటే ఈ పరిణామవాదులు హేతువాదులు శాస్త్రవేత్తలు ఏదైతే చెప్పారో దానిని ఇప్పుడు మనకు దొరుకుతున్న శిలాజములను బట్టి ఫాసిల్ సైన్స్ను బట్టి నిరూపించవచ్చు గనక మేము చెబుతున్నటువంటి సైన్సు నాస్తికత్వం ఇది శాస్త్రీయము ఈ నాస్తికత్వమే వాస్తవికము ఇదే సత్యము అని వారు సంబరపడుతున్నారు వాళ్ళకు ఒక చిన్న షాక్ ఇద్దాం ప్రియ నాస్తిక మిత్రులారా డార్విన్ మహాశయుడు ప్రతిపాదించిన క్రమములోనే ఈ భూమి మీద ప్రాణికోటి ఉత్పన్నమైనదని దొరుకుతున్నటువంటి ఈ ఫాసిల్స్ శిలాజాలు డార్వినిజంను నాస్తికత్వాన్ని సమర్థిస్తున్నాయి నిరూపిస్తున్నాయని మీరు సంతోషపడుతున్నారు కదా సరిగ్గా భూమి లోపల ఉన్న ఫాసల్స్ ఏ క్రమవరుసలో దొరికినాయో అదే క్రమవరుసలో బైబిల్లోని ప్రాణికోటి సృష్టి మన కొరకు వ్రాయబడింది దేవుడు ఈ ప్రాణికోటిని ఎలా సృష్టించాడో బైబిల్ వ్రాసినటువంటి క్రమవరుస ఇప్పుడు నీకు భూమిలో దొరుకుతున్నటువంటి అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి ఆ క్రమవరుసలో ఉన్నటువంటి ఫాసిల్స్ ఒకే ఆర్డర్లో ఒకే క్రమంలో ఉన్నాయి మొట్టమొదట పొరలో చెట్లున్నాయి అన్నాడు డార్విన్ అవును ముందు దేవుడు సృష్టించిన ప్రాణి వృక్షమేనని బైబిల్ కూడా చెబుతుంది ఆకరుణ మనిషి బైబిల్ కూడా అది చెబుతోంది వృక్షము తర్వాత జలచరములు వచ్చాయి అన్నాడు డార్విన్ అవునండి బైబిల్ అది చెప్పింది ఆ తర్వాత ఉభయచరాలు ఆ తర్వాత పక్షులు ఆ తర్వాత జంతువులు ఆ తర్వాత మనిషి బైబిల్ ఈస్ అన్సైంటిఫిక్ అని అంటున్న వాళ్ళని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీరు బైబిల్ని తప్పని నిరూపించాలని బైబిల్ను అబద్ధముగా నిరూపించాలని బైబిల్ ఒక మూఢ నమ్మకమని పొక్కిటి పురాణమని శాస్త్రీయ విజ్ఞానం ఎరగని రోజుల్లో రాయబడినటువంటి కాలము చెల్లిన గ్రంథమని నిరూపించాలని మీరు శాస్త్రీయ పరిశోధనలు చేసి ఆఖరికి మళ్ళీ బైబిల్ చెప్పిన ఆర్డర్లోకే వచ్చిపడ్డారు కదా బైబిల్ గ్రంథం ఈ సృష్టికర్త రాసినటువంటి వాస్తవాల గ్రంథమని ఇందు మూలంగానైనా మీకు అర్థం కావడం లేదా బైబిల్ గ్రంథాన్ని పరిహసించకండి బైబిల్ గ్రంథాన్ని దూషించకండి ద్వేషించకండి బైబిల్ అసలు సిసలైన సత్యదేవుణ్ణి ఆ దేవుని కూర్చిన అసలైన నిజాలను మనకు తెలియచేయడానికి ఆ దేవుడే వ్రాయించిన సత్యవేద గ్రంథము ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే మీరు మీ ఇంటి వారు రక్షణ పొంది ధన్యులవుతారు దేవుడి మీకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా ఘనమైన మా పరమ తండ్రి నేటి ధ్యానములో మరోసారి మీరు మాతో విశేషమైన సంగతులను ప్రస్తావించి మాట్లాడి మా కన్నులు తెరచి నీ సత్యవేద గ్రంథములోని అద్భుత సత్యాలను మా కళ్ళ ముందు ఆవిష్కరింపజేసినందుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను బైబిలును దూషించడమే అసలైన శాస్త్రీయ దృక్పథమని అనేకమంది ఈనాటి ప్రజలు భ్రమపడుతున్న తరుణంలో బైబిలుకు సైన్స్కు వైరుధ్యము లేదని ఈ లోక ప్రజలందరికీ తెలియపరచడానికి మాకు శక్తి ప్రసాదించండి మీరు ప్రవచింపజేసిన సత్యాన్ని గ్రహించడానికి సకల మానవ కోటి నేత్రాలు మీరే తెరవ చేసి వారికి సత్యాన్ని సాక్షాత్కరింప చేయండి ఏ సునామమున వేడుచున్నాము తండ్రి ఆమె